ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు పూర్తిస్థాయి మౌలిక రక్షణ వసతులు కల్పించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ ఆదేశించారు. మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం పెట్రోల్ బంకుల తనిఖీ కోసం ప్రత్యేక మొగల్ యాప్ను రూపొందించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో 3430 పెట్రోల్ బంకులకు తనిఖీ చేయగా 1062 బంకుల్లో కనీసం త్రాగునీరు, మరుగుదొడ్లు, అగ్నిమాపక యంత్రం, ఉచిత గాలి, ఫస్ట్ ఎయిడ్ కిట్, పవర్ బ్యాకప్ లేనట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఒక నెల వ్యవధిలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు మెరుగుపరచుకోవాలని ఆయా బంకుల ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. చట్ట ప్రకారం లైసెన్సులు, అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. స్టాక్ వ్యత్యాసాలు, నాణ్యతతో మోసాలకు పాల్పడితే ఏపీ పెట్రోలియం ఉత్పత్తులు 1980 మోటార్ స్పిరిట్ హై స్పీడ్ డీజిల్ 2005 ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.